సో అప్పటి పాల్కి ఇప్పుడు కేఏ పాల్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? నో డిఫరెన్స్ ఫర్ మీ, ఐఎమ్ ద సేమ్ మ్యాన్. అప్పుడు కూడా 20 సంవత్సరాల క్రిందట కూడా వాషింగ్టన్ డీసీలో 5 మైల్స్ రన్ చేసేవాడిని. గవర్నర్ మైక్ హాకబీ, గవర్నర్స్ వచ్చేవారు, స్టూడెంట్స్ వచ్చేవారు, కుర్రాళ్ళు వచ్చేవారు. 160 పౌండ్స్ తగ్గారు మైక్ హాకబీ గారు. ఇక్కడ 2002లో వచ్చేవారు కదా, మీకు గుర్తుందా? ఎంత లావుగా ఉన్నవారు అప్పుడు. నాతో రన్ చేసి రన్ చేసి రన్ చేసి సైజ్ హాఫ్ సైజ్ అయిపోయారు స్లిమ్గానే. అది ఫిజికల్ రన్నింగ్. బైబిల్లో మాట ఉంది, ప్రతిదానికి సమయం కలదని సాల్మన్ అన్నాడు. నవ్వటానికి సమయం కలదు, ఏడవటానికి సమయం కలదు. ఇదే 3 నెలలు మీరు చూడండి ఎన్నిసార్లు నేను ఏడ్చాను, దేని కొరకు ఏడ్చాను? ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని కాదు, అసలు మీకు ఏడవాల్సిన అవసరం ఏంటి? అందరి ఏడుపుల్ని తీర్చే కేఏ పాల్, మీరు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు, శాంతి సందేశాలు ఇస్తారు. సో ఏడిపించే వాళ్ళు ఏడుపు ఆపాల్సిన కేఏ పాల్ ఎందుకు ఏడవాల్సి వచ్చింది? వెరీ గుడ్ క్వశ్చన్. యేసు ప్రభు తన శిష్యులు ఎందుకు ఏడ్చారు? తన శిష్యులు ఏడ్చినప్పుడు ఆయన వెళ్ళి కన్నీరు తుడిచాడు. ఆయనతో పాటు హీ హ్యాజ్ మౌండ్ అని ఉంది, ఆయన కూడా ఏడ్చాడు అని ఉంది. ఇప్పుడు హృదయంలో ఆత్మలో బాధ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా రాష్ట్రంలో మీకు? రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందో చెప్తాను. అన్ని మాట్లాడదాం, దేశంలో ఏం జరుగుతోంది, ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంది, దాన్ని కేఏ పాల్ ఎట్లా మార్చాలనుకుంటున్నారు, రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా మార్చాలనుకుంటున్నారు, అన్ని మాట్లాడే ముందు ఈ మధ్య కొన్ని ఏవైతే మీ చేష్టలు ఉంటారు, తెలుగులో బిహేవియర్ అంటాం కదా మామూలుగా, ఓటు వేయగానే మీరు వచ్చి బయట చేసిన డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే ఎగిరిన గంతులు కానివ్వండి, లేకపోతే కార్లో బాక్సింగ్ కానివ్వండి, ఏంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేచురల్, ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్. నేను ఎప్పుడు మారలా. గత నేను అలా ఉన్నారా? సీరియస్ గా సందేశాలు ఇచ్చే పోవాలి. 100% మీరు చూడండి వీడియోలో, అదే వీడియో మీరు చూపించారా? మొత్తం 15 నిమిషాలు చూపించండి. ఆఫ్రికన్స్ తో డ్యాన్స్ వేసాను, అదే వీడియో ఇప్పుడు మీరు చూపించారా వీడియోలో? అదే వీడియోలో కొయ్యలతో డ్యాన్స్ వేసాను, ట్రైబల్తో డ్యాన్స్ వేసాను, ఆఫ్రికన్స్తో డ్యాన్స్ వేసాను, నైజీరియన్స్తో డ్యాన్స్ వేసాను, కెనియన్స్తో డ్యాన్స్ వేసాను. చూడండి అదే వీడియో కంటిన్యూ. యాంగిల్ అప్పుడు పెద్ద తెలియలేదు, ఇప్పుడు బాగా ఎక్కువ బయటకు వస్తుందా? కాదండి, ఒక మాట, నేను ఎప్పుడు మారలా. 100 కోట్లు ఉన్నప్పుడు అలాగే ఉన్నాను, 100 రూపాయలు లేనప్పుడు అలాగే ఉన్నాను. ప్రార్థన తగ్గల, నేను ఫ్యాక్చువల్ చెప్తున్నాను. ఈరోజు కూడా మా ఈటీ రోజు గారని 83లో నా స్నేహితులు నిన్న రాత్రి 7 వచ్చారు విశాఖపట్నం. ఆయన, ఆయన భార్య, ఆయన కొడుకు అందరు వచ్చి ఫ్లవర్స్ పట్టుకొని నాకు ఇవ్వడానికి, మా వైఫ్కి ఇవ్వడానికి. షాక్ అయిపోయారు, ప్లాస్టిక్ చీరలు, సింపుల్ చీర్స్ చూడి. అరే 83లో ఉన్నట్టే మీరు ఇప్పుడున్నారేటి? చూసారా వాళ్ళు షాక్ అయ్యారు అంటే కేఏ పాల్ని ఎంతో ఇలా గొప్పగా ఊహించిన వాళ్ళు చూసి షాక్ అయ్యారు మీ పరిస్థితి చూసి? లేదండి, ఏరోప్లేన్ 747 తిరిగినప్పుడు కూడా, ఎగ్జాక్ట్లీ బోయింగ్ తిరిగినప్పుడు కూడా ఎకానమీలో వచ్చేవాడిని ఒంటరిగా వచ్చినప్పుడు ఎందుకని అడిగేవారు. బంకర్ హంట్కు మాట చెప్పాను నేను, అంటే ప్రపంచంలో ధనవంతుడైన వ్యక్తి, యు బ్రాట్ నథింగ్ టు దిస్ వరల్డ్, యూ టేక్ నథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మీరు నా ఇంటర్వ్యూలు చూడండి, 2007లో మీ ఎన్టీవీలో ఇచ్చినాయి, TV9 అని ఛానల్ ఇచ్చినాయి. ఐఎమ్ నెవర్ చేంజ్డ్ అన్నాను. అంటే అర్థమేంటి? ఒక ఎకానమీ క్లాసులో వస్తే 1 మినిట్ ప్లీజ్ 100,000 రూపాయలు టికెట్, బిజినెస్ క్లాస్లో వస్తే 500,000, ఫస్ట్ క్లాస్లో వస్తే 1,000,000. మీరు ఎలా వచ్చారని అన్నాను అప్పుడు అదే ఛానల్లో, ఈ ఎకానమీ క్లాస్లో వచ్చాను. కారణం ఏంటి? ఒక 2 మినిట్స్ తేడా వస్తుంది ఫస్ట్ క్లాస్కి ఎకానమీ క్లాస్కి. 2 మినిట్స్ కొరకు 900,000 వేస్ట్ చేయడం ఎందుకు? అప్పుడు ఎంత ఉండే డబ్బులు? 100,000 కోట్లు ఉండే. టైం కాదు కదా, లగ్జరీ ఇవన్నీ ఉంటాయి కదా. నాకు ఉండదు ఇప్పుడు ఎకానమీలోనే. ఈ రోజు నిన్న ఎకానమీలోనే ప్రయాణం చేశాను. బొత్స సత్యనారాయణ ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాను నిన్న ఢిల్లీ నుంచి వైజాగ్ వస్తుండగా, నేను ఎకానమీలో కూర్చున్నా. సో అయితే మీలో ఉన్న మైఖేల్ జాక్సన్ ని మేము గమనించలేకపోయామంటారు? ఓ ప్రామిస్ చేయండి ఇదే వీడియో మీరు చూపించారు కదా, మొత్తం మీరు GPI.com కి వెళ్ళి మీరు వెయిట్ చేయండి, అదే 15 మినిట్స్ వాచ్ చేయండి, నేను డాన్స్ చేయడం చూస్తారు. అన్ని మాట్లాడదాం. దేశం RSS ఆక్యుపై చేస్తుంది దేశాన్ని. ఎలక్షన్ బాయ్కట్ చేయమని 3-4 నెలల నుంచి చెప్తున్నాను. ఎలక్షన్ చంద్రబాబు నాయుడు నిన్న చెప్పాడండి, ఆయన మనో నేత్రాలు మన తెరబడ్డాయి 11 తర్వాత. నేను ఎప్పుడు నుంచి చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ 8 సార్లు కలిసాను, 7 సార్లు కలిశాను విజయవాడని ఢిల్లీని. ఆయన కలవలేదుగా, మీరు మెట్ల మీద కూర్చుని కొంచెం ఆందోళన చేశారు. లేదు లేదు, వెంటనే కలిశారు.
కాదు కాదు మీరు చాలా సీరియస్ గా మెట్ల మీద కూర్చొని మాట్లాడారు. ఇంత పెద్ద అండి నేను ఇన్ని దేశాలు తిరిగా నేను దేశ అధ్యక్షుల కోసం వెయిట్ చేస్తున్నాను ద్వివేది కూర్చోబెడతాడని అదే అంటున్నాను. ఇదే మీరు మిస్లీడ్ చేయకండి. నేను మిస్లీడ్ చేయట్లేదు. ఆయన ముందు ఫస్ట్ డే కలిశారు, ఒక్క నిమిషం వెయిట్ చేయనివ్వలేదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు బయటకు రప్పించారు. థర్డ్ డే ఆయన కలవద్దని ఢిల్లీ నుంచి ప్రెషర్ వచ్చింది. రోజు కలవాలి అట్లా రోజు మిమ్మల్ని కలవాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయనకి ఇబ్బంది కదా. ఆయనకి వేరే పనులు ఉంటాయి, ఎన్నికలు జరిపించుకోవాలి, ఈ పనులన్నీ కూడా ఉంటాయి కదా. అది రాదు ఆలోచించారు మీరు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు 22 పార్టీలు అగ్రి అయ్యారు. నేను రైజ్ చేసిన క్వశ్చన్ ఆ పార్టీల గైడెన్స్ కూడా మీరేనా? చూడండి, జనవరి నుండి ఈ రోజు వరకు నేను వేసిన ప్రశ్నలు ఏంటి ఎలక్షన్ కమిషన్? సార్ నాకు ఒక పాయింట్, ఎలక్షన్ కొల్యూషన్, వెయిట్, ఎలక్షన్ కొల్యూషన్ ఎవరు చెప్పారు? నేను చెప్పాను. ఎవరిని కలిశాను? ఎలక్షన్ సీఈఓని కలిశాను, చైర్మన్ కలిశాను, హోమ్ మినిస్టర్ని కలిశాను. ఎప్పుడు కలిశాను? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 7 సార్లు కలిశాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిశారు? నిన్న కాక మొన్న కలిశారు, 3 డేస్ అయింది. ఎవరిని? ద్వివేది గారిని. ఎప్పుడు? మార్చి 11 తర్వాత. ఈవీఎంలో రాంగ్. హీ ఫాలోడ్ యూ నాచురల్లీ. హీ హాస్ నాట్, ఇఫ్ హీ హాస్ బ్రెయిన్, he would not be doing these blunders and mistakes. So ante 22 partylu edaithe chestunayo vallandarki venakala unnadu meerena, ante mee guidance a 2017 august 15 nundi continue ga cheptundo okate Kapil Sibbal garini petti America ayina vellaru, London ayina vellaru, Delhi press meet December 25 na press meet lo kurchunnaru. Me follow avatledu anamata aithe ఏం చెప్పారు? నా ప్రెస్ మీట్ లో ఆయన కూర్చున్నారు, కపిల్ సిబల్ గారు. కపిల్ సిబల్ గారు మీరు చూడలేదా? చెప్పండి, చూసాను. చూసారా? చెప్పండి, పక్కన కూర్చున్నారు కదా. దేనికి కూర్చున్నారు? డాక్టర్ పాల్ ఈస్ రైట్, మోదీ గవర్నమెంట్ ఈస్ మిస్లీడింగ్, దే ఆర్ గోయింగ్ టు రిగ్ ది ఎలక్షన్, వీ హ్యావ్ టు డూ ద రీడ్ ఫుల్, యునైటింగ్ ఆల్ పార్టీస్ అని 2017 ఆగస్టు 15 కపిల్ సిబల్ గారు నన్ను కాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదంట ఆ మాట, కపిల్ సిబలే చెప్పారు. కానీ అది చంద్రబాబు నాయుడు చెప్పరు. ఆయన ఇంకో లోకంలో ఉన్నాడు. ఆయన నా పేరును 38 బ్యాలెట్లు మా ఏ ఫారాలు బి ఫారా రాలని కదా ఇచ్చారు. ఎందుకని? జగన్ ఓడిద్దామని. ఈయన కూడా వీడిదా? ఈయనకేంటి, వెలుగొస్తే చీకటి తొలిసిపోద్ది. నేను వచ్చానంటే చంద్రబాబు నాయుడు కనబడ్డు కదా, ఆయన అవినీతి కనబడుతుంది కదా, ఆయన దోచుకున్నాడు కనబడతాడు కదా. కేఏ పాలంటే భయపడ్డారా? భయపడ్డమేంటి, నా కళ్ళ ముందు ఇలాగొచ్చి ఉనికి ఎన్నిసార్లు నన్ను కలలేదు. అప్పుడు మీరు చూడలేదా? 2000 అది గతమా? అది గతంలో. ఇప్పుడు వరకు, మొన్న ఎలక్షన్ వరకు, ఇప్పుడు కూడా వణుకుతారు? 2014 వరకు, ఇప్పుడు కూడా వణుకుతారా? 2014 వరకు వచ్చారా లేదా? మీరందరూ ఫాలో న్యూస్ లో చేశారా లేదా? సో డోంట్ టెల్ మీ హీఈస్ ద లీడర్. ఐఆమ్ లీడింగ్ ద వరల్డ్ ఫర్ 37 ఇయర్స్. ఆయన ముఖ్యమంత్రి అయింది 20 సంవత్సరాలు అవలేదు. ఇప్పుడు తెలుసా మీకు? ఆయన 14 సంవత్సరాలే ముఖ్యమంత్రి అయ్యారు, 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు. ఇప్పుడు ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఆయన ఫెయిల్డ్ పాలసీసే ఒక క్రూయల్ జగన్ ని, ఒక క్రిమినల్ జగన్ ని, ఒక 31 కేసులు ఉన్న జగన్ ని పైకి వచ్చాడు బికాస్ ఆఫ్ ద ఫెయిల్డ్ పాలసీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. గతంలో జరిగినవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు ప్రజలు నమ్మట్లేదు అంటారా? ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు యూత్ చాలా మందికి తెలియదు అసలు కేఏ పాల్ 2000లో ఏంటి, 2001 ఇంటర్నెట్, దే హ్యావ్ సోషల్ మీడియా. డాక్టర్ కేఏ పాల్ ఇంగ్లీష్ ఛానల్ కొడితే ప్రపంచంలోనూ 100 న్యూస్ పేపర్లో స్టోరీలు వస్తున్నాయి. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ కొడితే నార్వేలో మొన్న సెప్టెంబర్ 7 రాసిన స్టోరీలు వస్తున్నాయి. డాక్టర్ కేఏ పాల్ వరల్డ్ లీడర్స్ అంటే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు అందరూ వస్తున్నాయి. సో యూత్ ఆర్ నాట్ ఫుల్. ఎగ్జాక్ట్లీ, అంత స్మార్ట్ గా ఉన్న యూత్ ఖచ్చితంగా మీ గురించి తెలుసుకుని ఇప్పుడు మొత్తం మీకు ఓట్లు వేసి ఉండొచ్చు కదా మన ఎన్నికల్లో. దాదాపుగా మెజారిటీ యూత్ అంతా లేదు కదా. నేను ఎన్నికలు కంటెస్ట్ చేయకుండా ఆపారు, అదే కదా స్టోరీ. అదేంటది మీకు ఇప్పుడు ఇంత స్టోరీ ఏం విన్నారు మీరు? నన్ను ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా ఆపింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఆపింది ఎవరు? మోదీ గవర్నమెంట్. ఆపింది ఎవరు? అసలు ఇంకా మీ స్టోరీ తెలీదా? ఇన్ని ఛానల్లో 100 సార్లు చెప్తుంది ఒకటే స్టోరీ. అయితే అర్థమవుతుంది, ఒక మాట అండి, మాకు 13 సింబల్ ఇచ్చారు, 9 వరకు సింబల్ తీసుకున్నారు, 10 ఎలక్షన్ అనౌన్స్ చేశారు, 11 ఎలక్షన్. సింబలే లేకుండా ఎలక్షన్కి ఎవరు వెళ్ళగలరు? ఈవెన్ దెన్ వీ ట్రై టు కంటెస్ట్. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వాలా? హెలికాప్టర్ మాకు సింబల్ ఇచ్చిందే 9 అదే, అందుకే టేక్ ఆఫ్. 10 ఎలక్షన్ కి వెళ్ళిపోయారు. ఏమని, మాకు టైం ఇస్తే ఈ దొంగలు, ఈ దోచుకున్న వాళ్ళు అందరు బయటపడుతుందని. అప్పటికి కూడా మీరు రేపు మే 23 మీరు చూస్తారు,
ఒక్క క్యాంపెయిన్ చేయలేదు నేను, ఒక్క మీటింగ్ పెట్టలేదు బహిరంగ సభ. ఓన్లీ స్టాప్ లేదు, మామూలుగా ప్రచారం తిరిగారు. ఎక్కడికి వెళ్ళదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంకి వెళ్ళలేదు నేను. మీ ఎంపీ కాన్ఫిడెన్స్ ఓన్లీ నా నర్సాపురం, అది కూడా స్టాప్స్ కు పర్మిషన్ ఇచ్చాను. ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు చూడండి, కాదు కదా ఎంపీగా ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు కేఏపాల్? నేను క్యాంపెయిన్ చేయడానికి నాకు టైం లేదు, అక్కర్లేదు మీ క్యాంపెయిన్ అవసరమా? ఒక్క ర్యాలీ చేయలేదు, ఏమన్నాను ఒక్క మీటింగ్ పెట్టలేదు, 7 రోజులు 7 నియోజకవర్గాలు వెహికల్ వెళ్ళి స్టాప్ చేసాం. సో ఇప్పుడు ఎంత మెజారిటీ, బంపర్ మెజారిటీయా? కేఏపాల్ ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు చూడండి. నేను ఏం చెప్పలేను కానీ ఒకటి మాత్రం, ఇప్పుడే రఘురామ కృష్ణరాజు గారు కాల్ చేశారు, మేము మాట్లాడాలి. నా అపోనెంట్ ఓటమిని ఏమన్నా ముందే అంగీకరించారు ఆయన? లేదు లేదు, ఆయనే అన్నారు ముందుగా పాల్ గారి చేతిలో ఓడిపోవడం గ్రేట్ అని. అలాంటి ఆయన మీడియా ముందు సీరియస్ నోట్ ఆయన అన్నది, ఆయన మీరందరి ముందు అన్నాడు, కానీ సీరియస్ నోట్ లోనే అన్నాడు. ఆయన సీరియస్ నోట్ లోనే చాలా సార్లు అన్నారు, ఒకసారి కాదు, 2 టైమ్స్ కలవడానికి వచ్చారు నన్ను చూడగానే, ఫస్ట్ టైం 22nd. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను కంటెస్ట్ చేయడానికి టైం లేదు, మీటింగ్లు పెట్టడానికి టైం లేదు. సో దట్ అందుకని మీరు అన్న సునామీ ఇప్పుడు రావట్లేదా? ఇంతకు ముందు అన్నారు మార్చిలో మార్పులు వస్తాయి, ఏప్రిల్ ఏదో జరుగుతుంది, సునామీలు వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు సునామీ వస్తుందా? ఆగిపోయింది. 100% సునామీ వస్తుంది. ఎట్లా వస్తుంది మరి? కాదు మీరు చేయాలనుకుని చేయకుండా అడ్డుపడ్డారు, భయపడ్డారు. కాదు కాదు, చంద్రబాబు భయపడ్డారు, సాక్షాత్ మోడీ భయపడ్డారు, ఇంకా అంతర్జాతీయ శక్తులు ఏమన్నా కూడా వెనకాల నుండి భయపడి ఉండొచ్చు. సో ఇప్పుడు సునామీ వస్తుందా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 22 పార్టీలు కలుస్తున్నారు చెప్పండి? మోదీ గవర్నమెంట్ వస్తుందని ఎందుకు ఆయన ఇంత భయంగా ఉన్నారు? ఒక నేషనల్ లీడరు మోదీ గవర్నమెంట్ వస్తుందని దేశం అంతా ఎందుకు కల్లోలం అయింది? మోడీ గవర్నమెంట్ మాయావతి, మమతా బెనర్జీ, అసలు మమతా బెనర్జీ అఖిలేష్ ఎప్పుడైనా కలుస్తారా? ఎందుకు కలిశారు? అర్థం చేసుకోండి, ఒకే ఒక వ్యక్తి ఇంటర్నేషనల్గా ఆపగలిగిన వ్యక్తి కేఏపాల్. కేఏపాల్ మోదీ గవర్నమెంట్ రాకుండా ఉండడమే నా గోల్. సో ఇప్పుడు మీరు మొత్తం సెట్ చేశారా? వర్క్ చేస్తున్నాను. మొత్తం సెట్ చేశారా? వర్క్ చేస్తున్నాను డే అండ్ నైట్, మే 23 వరకు వర్క్ చేస్తాను. ఐఎమ్ క్యాంపెయినింగ్ అగెన్స్ట్ మోదీ గవర్నమెంట్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, మాయావతి, కాంగ్రెస్ లీడర్స్. ఎందుకు కాంగ్రెస్ లీడర్స్? నిన్న కాదు గా తీసుకోవాలి కాదు, అసలు నామినేషన్ వేయలేకపోయిన కేఏపాల్ లేదు. ఐ ఆల్రెడీ ఫైల్డ్ మై నామినేషన్ ఇన్ నర్సాపురం యాజ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. అబౌట్ భీమవరం, మీరు ఫైల్ ఎవ్రీవేర్ ఇన్ వన్ డే, కానీ మీరు ప్రయత్నం చేశారు కదా. ప్రయత్నం చేయడం అంటే 3 లోపును వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, నేను 2:45 లోపు మా ప్రపోజల్ పంపాను, అది ఇల్లీగల్ అని చెప్పారు కపిల్ సిబ్బల్ గారు. పాయింట్ అండి, కపిల్ సిబ్బల్ గారు చెప్పక్కర్లేదు కదా, చెప్పారు. ఐ నో నామినేషన్ వేయాల్సిన టైం ఏమిటి, ఇవన్నీ మీకు తెలియదు కాదు, ప్రపంచ దేశాలు తిరిగి అధ్యక్షుల్ని మొత్తం మనం మాట్లాడేది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయడానికి మీరు నన్ను పిలిచారా? నా ప్రశ్న వింటలేదు మీరు. మీరు ఇప్పుడు దాకా 30 మినిట్స్ మాట్లాడాం, ఒక మాట 30 మినిట్స్ మాట్లాడాం, ఏం చేశారు మీరు? అప్పుడు పాలు, ఇప్పుడు పాలు అండానికి పిలిచారా? మరలా ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దా? నా ప్రశ్న వింటున్నారా మీరు? మీరు ఇప్పుడు దాకా 30 నిమిషం, పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ సార్. మీరు ఎంత మాట్లాడారు సార్? పాలు మాట ఏమన్నారు మీరు? వీఆర్ గోయింగ్ టు హావ్ ఎ సీరియస్ డిస్కషన్ అన్నారు. నేను 7 గంటలకు పాలు కూడా కోపం వస్తుంది. కాదండి, నేను డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐ హావ్ టైమ్, ఐ హావ్ టు లీవ్ హియర్ అట్ 7. ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ టు టాక్? కాదు కేఏ పాల్ కూడా. ఐ యామ్ ఆస్కింగ్ యు క్వశ్చన్, ఇస్ దేర్ ఎనీథింగ్? మై టైమ్ ఇస్ ద మోస్ట్ ప్రెసియస్ టైమ్. ఐ మేడ్ 1 crore rupees ఫర్ 1 మినిట్. I'm in a serious business. One second. ఇవాళ మార్నింగ్ నేను అమెరికా వెళ్తున్నాను. 1 second. 1 crore ఫర్ 1 మినిట్. అబ్సల్యూట్లీ, ఎవ్రీబడి నోస్ దట్. 20 minute 20 crore స్పీచెస్ వినలేదా? సో మరి ఆ వీడియో ఏం చూసారు మీరు? సో ఇవాళ కేఏ పాల్ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఐ జస్ట్ వాంట్ టు నో. ఐ హావ్ డొనేటెడ్ ఆల్ మై మనీ టు ద హోల్ వరల్డ్, డోంట్ యు నో దట్? ఐ హవ్ డొనేటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ టు అవర్ స్టేట్, డోంట్ యు నో దట్? సో ఐ యామ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. మీకు నేను ఇక్కడ 100 కోట్లు డొనేషన్ ఇచ్చినట్టు మీకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? అంటే నాకు తెలియడం, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలుసా తెలీదా? ఒక నిమిషం, ఇన్ పర్సన్ ఇంపార్టెంట్. మీరు ఇన్ పర్సన్ క్వశ్చన్ వేసినప్పుడు నేను ఈ రాష్ట్రానికి చేసిన సేవ మీకు తెలుసా తెలీదా? ఐ నో, మరి అదే చెప్పండి. ఏంటంటే ఇక్కడ నేను కూర్చుని అడుగుతున్నాను, నేను లక్షల కోట్లు దోచుకోలేదు ఈ దొంగలా, చంద్రబాబు నాయుడు లాగా, కాంగ్రెస్ లీడర్స్ లాగా, నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు దోచుకోలేదు, 100 కోట్ల టికెట్లు అమ్ముకోలేదు ఇతరులాగా. సో నేను నా ఇన్కమ్ని
నేను 37 సంవత్సరాలు డొనేట్ చేశాను కదా ఈ రాష్ట్రంలో, బట్ వీళ్ళు ఈ దేశంలో. బట్ ఈ నాయకులు అప్పుడు ముఖ్యమంత్రులుగాను మరో నాయకులుగాను మరో నాయకులుగా ఉన్న నాయకులే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు మిమ్మల్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఎవరు తీసుకో, మేము వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. కపిల్ సిబల్ నిన్న నారూమ్కి వచ్చాడు. కపిల్ సిబల్ కాదండి, కపిల్ సిబల్ ఇస్ ద లీడర్ ఆఫ్ 14 పార్టీస్. కపిల్ సిబల్ వదిలేయండి. అహ్మద్ పటేల్ ఇస్ ద లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నేను ఆంధ్రప్రదేశ్ పార్టీలు నాయకులు బచ్చాసీలు వాళ్ళు ఎందుకు వస్తారు? చంద్రబాబు నాయుడు ఇస్ అ బచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ బచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. పవన్ కళ్యాణ్ ఇస్ అ క్రిమినల్. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఐ డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. వాట్ ఆర్ యూ టాకింగ్? కాదు, ఇప్పుడు అహ్మద్ పటేల్ పెద్ద, జగన్మోహన్ రెడ్డి పెద్ద. కాదు సార్, వెయిట్, అహ్మద్ పటేల్ పెద్ద, కపిల్ సిబల్ పెద్ద, జగన్మోహన్ రెడ్డి పెద్ద. మీకు అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నా. స్టేట్ ఎందుకండి? ఇల్ క్రిమినల్ చంద్రబాబు నాయుడు చూడండి. ఆరు నేను పోటీ చేస్తుంది అవినీతికి వ్యతిరేకంగా. పాల్ గారు, నేను 100% ప్లాట్ఫామ్ వేసాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, మీరు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ అయిపోయాయి కదా? లేదు, మరల వస్తాయి. ఎక్కడ కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు అయ్యాయండి, మన నెక్స్ట్ ఎలక్షన్స్ రావా? నెక్స్ట్ ఎలక్షన్స్? ఒక మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్డ్ అయిపోయాడు. ఫెయిల్ అవ్వబట్టి ఒక క్రిమినల్ 31 కేసు ఉన్న జగన్మోహన్ రెడ్డి లీడ్ లో ఉన్నాడు. మీకేమైనా అర్థమవుతుందా? అవునా? 100% మీకు ఎట్లా అర్థమైంది? ఒక క్రిమినల్ ఇంత పాపులారిటీ ఎలాగొచ్చింది? సో అంటే మీరు డిసైడ్ అయిపోయారు అపోజిషన్ ఫెయిల్యూర్ ను బట్టి. నేను అన్నది మీరు అన్నారు లీడ్ లో ఉన్నాడని. లీడర్ 100%. సో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని కేఏ పాల్ చెప్తున్నారా? నేను అదే అంటలేదు. ఎలక్షన్స్ డిసైడింగ్, ఎలక్షన్ కమిషన్ చెప్తారు. పాల్ గారు, ఇప్పుడు రెండు పార్టీలు ప్రధానంగా కంటెస్ట్ లో ఉన్నాయి. మళ్ళీ నా పార్టీ లేదా నేను పోటీ చేయలేదు అనకండి. ప్రధానంగా ఇద్దరు మధ్య పోటీ జరిగింది. ఇద్దరులో మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఫెయిల్డ్, జగన్మోహన్ రెడ్డి లీడ్ ఎవరు గెలవబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని మీరు డిక్లేర్ చేయబోతున్నారు. మనం ఎందుకు వచ్చాం ఇంటర్వ్యూకి? నేను ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చాను? నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను మీ ఇన్విటేషన్? ఒకే కారణం, దేశం నాశనం అయిపోతుంది. ప్రజలు ప్రార్థించాలి, ప్రజలు కాపాడాలి, ప్రజలు యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ ఇది ఛాలెంజింగ్ ఇష్యూ. వరస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. 90% ఈవీఎంలు పనిచేయలేదు. లెటస్ టాక్ అబౌట్ దాట్. ఆంధ్రాలో విత్ ఎవిడెన్స్ నేను, కపిల్ సిబల్ ఎవరు అన్నారు? 14 పార్టీల నాయకుడు. ఈరోజు ఆయన ఏం చెప్తే అదే మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ చేస్తున్నాడు. కాంగ్రెస్ లీడర్స్ ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు మాట్లాడారు? మెయిన్ స్పీకర్ ఎవరు? చంద్రబాబు నాయుడు 22 మీటింగుల్లో 22 మందిలో కపిల్ సిబ్బల్. ఆయన చిన్నోడా? ఆయన ఎంతోడు అంటారు. ఈడు మీ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి పెద్దోడు అయిపోయా? ఆడో 100 కోట్లు దోచుకున్నాడని. చంద్రబాబు నాయుడు ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ పెద్దోడు అయిపోయా? ఈ రోజు కాకపోయినా 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు ఎవడు ముఖ్యమంత్రి అయినా సరే దింపేస్తారా? నన్నే ప్రజలు కోరుకుంటారు. ఎందుకు? దోచుకునేవాడు కావాలా, ఇచ్చేవాడు కావాలా? ఏముంది మీ దగ్గర అంత ప్రజలు కోరుకోవడానికి? నీతి, నిజాయితీ, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. నేను ఎక్కడ చూసినా మీరు చూడండి, ఓన్లీ స్టాప్స్ వేసాను. 7 స్టాప్లు మొన్న TV9లో ఒక మాను జ్యోతి తప్ప మీకెవరు ఓటేరని. బ్రెస్ బటన్ 12 నొక్కితే 2 ఓట్లు పడ్డాను. రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు నేను మాట్లాడా, ఎందుకు సార్ ఈ టెక్నాలజీ? నాకు తెలియదండి సార్ అన్నారు. ఈ టెక్నాలజీ ఎలాగొచ్చింది? ఓటర్స్ కంప్లైంట్ చేశారు ఆఫీసర్స్కి, ఏమని, మేము 12 నొక్కితే 2కు పడ్డదని. అయినా మాకు హెలికాప్టర్ గుర్తు ఎందుకు ఇచ్చారు? అది మీకు తెలుసా? మేము అడిగింది ఏరోప్లైన్, మేము అడిగింది విజన్, మేము అడిగింది పెన్ను. 6 అడిగాం, 6 ఇవ్వకుంటే 7వది ఇచ్చారు హెలికాప్టర్. ఎందుకని? కన్ఫ్యూజ్ చేయడానికి ఓటర్స్ ని. దేనికి? ఓ హెలికాప్టర్ ఫ్యాన్ ఒకలాగా ఉంటుంది, మాకున్న ఓట్లు వాళ్ళకి వేయించుకోవడానికి అనే. హెలికాప్టర్ ఇప్పించింది వారే, అంటే హెలికాప్టర్ అబ్జెక్ట్ చేసింది వారే, హెలికాప్టర్ ప్రాబ్లం తెచ్చింది వాళ్ళే, మార్చి 9 వరకు హెలికాప్టర్ ఉంచింది వాళ్ళే. మీకు అర్థమైందా? మిమ్మల్ని మీ కాళ్ళు తెగ్గొట్టేసి, ఒక మాట అండి, మీకు స్టూడియోలో కాళ్ళు తెగ్గొట్టేసి, చేతులు తెగ్గట్టేసి, మొండి చేసేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎందుకు నేను అంటుంది, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇలాగ మిమ్మల్ని తెగ్గొడితే మీరు ఎలా ఎదుగుతారండి? సో నాకు అర్థమైంది ఇప్పుడు, నాకు మీ ఆవేదన అంతా నాకు కంప్లీట్ గా అర్థమైంది. నన్ను చిత్రహింస చేశారు, ఆయన విడిచిపెట్టను. నేను వచ్చ ఏమన్నట్టు చెప్తాను. పాల్ గారు, మీరు ప్రపంచం ఇప్పుడు మీరు అన్నదే అన్నారు. ఎంత పెద్దోళ్ళండి, మీకెందుకండి రాజకీయం? నేను అన్నా, నీ దోచుకునే జగన్ కావాలా, 1000 కోట్లు దోచుకునే నువ్వు కావాలా? అప్పుడు ఆయన ఏమన్నాడు? అది ఇంపార్టెంట్. వత్స గారు ఏమన్నాడు అప్పుడు? ఒకటే రెస్పాండ్, సార్
మీరంటే నాకు చాలా అభిమానం, మీరంటే చాలా ప్రేమ, మీరంటే దైవం, మీరేమంటే దాని గురించి మీరు అంటే ఆయన దానికి ఏమన్నాడు? అందరికీ తెలుసు కదా దోచుకోవడం. 31 కేసులు ఉన్నాయి జగన్ మీద, 12 కేసుల్లో ముద్దాయి ఆయన. ముద్దాయి అంటే మీకు తెలుసా? కన్విక్టెడ్. చెప్పండి పోనీ. కన్విక్టెడ్, ఆల్రెడీ కన్విక్టెడ్. జగన్ ఆల్రెడీ కన్విక్టెడా? 12 కేసులు తెలీదా మీకు? లేదు, నేను ఇంకా ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ట్రయల్ రన్ జరుగుతుంది, ఇంకా కోర్టులు ఇంకా ఆయన్ని చూడండి ఇంకా ఆయన. లేదు లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రూఫ్ తో 1000 కోట్లు దోచుకున్నాడని 12 కేసుల్లో కన్విక్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి ప్రాపర్టీలు లాగేసుకున్నారు, అది కన్విక్షన్. మరి ప్రజలంతా ఆల్రెడీ మీరే అంటున్నారు కదా, మరి ప్రజలంతా ఆయనకి మరి ఎందుకు ఓట్లు వేసినట్టు? 1000 కోట్లు మీరు అన్నదాన్ని బట్టి 1000 కోట్లు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఎన్నిక అంటే లాస్ట్ 10 ఇయర్స్ లో, ఇప్పుడు దాదాపు 25,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓన్లీ ఒక పబ్లిసిస్ట్ కు 400 కోట్లు అయిపోతారా ముఖ్యమంత్రులు? మరి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కదండి, డబ్బు ఖర్చు పెట్టే కదా. నేను ఆయన టోటల్ స్వీప్ చేస్తాడు అనడం లేదు, 10 సీట్లు గెలకూడదు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగుంటే. ఇప్పుడు మినిమం 75 సీట్లు గెలుస్తాడు ఆయన, 100 గెలిచినా 100 రావాల్సిన లేదు. సో ఇండియాలో ఎన్నికంటే డబ్బు పెట్టాలన్న విషయం కేఏ పాల్ కి లేట్ గా అర్థమైందా? లేదే, ముందు నుంచి తెలుసు. మరి కానీ కేజ్రీవాల్ గెలిచాడు కదా 5 లక్షలు 10 లక్షలతో. నాకు టైం ఇచ్చి ఉంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ అన్ని ఎలక్షన్లు జరిపినట్టు కానీ 19, 17, 13 ఏప్రిల్ ఎండింగ్ లో చేస్తుంటే అంతే కదా. మేము ఫౌండేషన్ వేసుకున్నా వాళ్ళు ఆఫీస్ మొత్తం అంత డిఫరెన్స్ వచ్చేసేదా? మార్చి 9 మనకి హెలికాప్టర్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మార్చి 10 ఎలక్షన్ అనౌన్స్ చేశారు. మరి అప్పుడు మీరు ఎందుకు తొందరగా వస్తుంది, అనవసరంగా దిగడం ఎందుకు, విత్డ్రా అవుదాం అనుకోలేదు? లేదే, మార్చి 11 వెళ్ళనే కమిషనర్ కి రిక్వెస్ట్ చేశానే, అరోరా గారు పర్సనల్ గా కలిసారే గౌరవంగా, టీలు కాఫీలు స్నాక్స్ ఇచ్చి మరి వీ విల్ కన్సిడర్ టు సీ ఇఫ్ పాసిబుల్. ఎవరైనా అదే చెప్తారు కదా సాధారణంగా. లేదండి, 4th 5th ఫేజ్ లో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశారు మోదీ ఒప్పుకోలే. మీకు భయపడే జగన్ డిసైడ్ చేశారండి వాళ్ళు. ఎట్లా మోడీ గారు ఎట్లా డిసైడ్ చేస్తారండి? క్రిమినల్ గనుక రేపు పొద్దున మళ్ళీ లోపల పెట్టవచ్చు. జయలలితను ఎందుకు సెలెక్ట్ చేశారు? జయలలితను ఎవరు జైల్లో పెట్టారు? ఎవరు పెట్టారు జయలలితను? ఎవరు బయటికి తీశారు జయలలితను? ఎవరు హాస్పిటల్లో పెట్టారు? తెలీదా మీకు? వాళ్ళు నీసుని అడగండి, ఇంటర్వ్యూ చేయండి. ఓన్ నీసుని చెప్తుంది. నేను ఒక్కడనే డేరింగ్ డాషింగ్ గా మాట్లాడగలను. ఐ నో ద కరప్షన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ కెన్ టెల్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ అ ప్రాఫిట్, యాజ్ అన్ ఎవాంజలిస్ట్, యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఐ ఆమ్ వర్కింగ్ డే అండ్ నైట్ టు స్టాప్ మోదీ గవర్నమెంట్ ఫ్రమ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. వై? బికాస్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ కన్సర్న్డ్, ద నేషన్ ఈస్ కన్సర్న్డ్, ఆల్ పార్టీస్ ఆర్ కన్సర్న్డ్. ఏచురి ఓ మాట అన్నారు నిన్న కాక మొన్న, సీతారాం ఏచురి గారు ఓ మాట, పాల్ గారు నన్ను చూడగానే ఏచురి గారు బాగున్నారని ఎలక్షన్ కమిషన్ వెంటనే వెహికల్లోకి వచ్చారు. మాట్లాడా, తర్వాత మాట్లాడ.